జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ. నేను సుఖల ప్రకాష్, కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న జడ్పీటీసీ అభ్యర్థిగా. ముఖ్యంగా నీరు సమస్య, నిరుద్యోగ సమస్యలు బాగున్నాయి, దానికి మేము పాటుపడతామని అనుకుంటున్నాం. ఇంకొకటి, ఈ మధ్య పిల్లలు ఆత్మహత్యలు జరిగినాయి. ఇంటర్మీడియట్ 100 మార్కులు వచ్చిన వాళ్ళు సున్నా మార్కులు వచ్చిన 70 మార్కులు వేసి పిల్లలకు ఆత్మహత్య కారణమైనటువంటి కేసీఆర్, దీనికి చాలా ఖండిస్తున్నాం. బీందర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉసుకేల ప్రకాశన్న గారి నాయకత్వం లోపల ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి తండల ఊరూర్న ప్రకాశన్న గారి నాయకత్వం లోపల అహర్నిశలు కాంగ్రెస్ కార్యకర్తలు, దళిత సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు అన్ని ఏకతాటిపై వచ్చి ప్రకాశన్న గారు గెలిస్తేనే ఈరోజు బీందర్పల్లి మండలం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా 14 ఏప్రిల్ రోజు అంబేద్కర్ జయంతి కార్యక్రమం పెద్ద పండుగ. భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దళిత సంఘాలు, కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అత్యధికంగా ఈ రాష్ట్రంలో కాకుండా ప్రపంచ దేశాలలో సుత అంబేద్కర్ను కొనియాడే సమయం లోపల అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ఇబ్బందికరంగా జరిగింది. అదేవిధంగా విగ్రహాన్ని తొలగిస్తూ డంపింగ్ యార్డ్లో వేయడం వల్లనే ఈసారి జనమంతా ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పట్టం కట్టాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా గ్లోబలైజేషన్ సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులు 21 మంది సావుకు కారణమైంది. అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు 3 ఎకరాల భూమి కానీ, డబల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఒకసారి చేద్దామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో 1 లక్ష చేద్దామని చెప్పి ఈ రోజు వరకు చూత లక్ష లేదు, 4 దఫాల మాఫీ చూత రాలేదు. దీనిపై ప్రజలు కోపితులై ఉండి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తుంది తప్పకుండా. బీందర్పల్లి మండలంలో 13 ఎంపీటీసీలతో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఊసగోయల ప్రకాశన్న గారు ఆ గెలుపు కోసం అందరూ అహర్నిశలు కష్టపడి గెలుపు కోసం ప్రయాణం చేస్తున్నారని చెప్పి తెలుసుకుంటూ జై భీమ్, జై కాంగ్రెస్.